హైదరాబాద్ పరిధిలో గల షేర్లింగం పల్లి డివిజన్ పరిధిలోని పలు అభివృద్ది పనులకు సీసీ రోడ్ల నిర్మాణానికి స్థానిక కార్పొరేటర్ రాఘం నాగేంద్ర యాదవ్తో కలిసి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ మరియు జీహెచ్ఎంసీ అధికారులు హుడా ట్రేడ్ సెంటర్ కాలనీలో సీసీ రోడ్డు డివైడర్ పనులకు అలాగే మోర్ సూపర్ మార్కెట్ నుండి రైల్వే స్టేషన్ వరకు బాపునగర్ ప్రశాంతి నగర్ వేసెల్లా విల్లాస్ మస్జిద్ బండాలోని పలు కాలనీలో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు అరికిపూడి గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండే పార్టీని నిన్నటి దినం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు బీఆర్ఎస్గా దేశవ్యాప్తంగా పార్టీని ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు. కావున ఇక మీదట బీఆర్ఎస్ ప్రభుత్వంలో షేర్లింగంపల్లి డివిజన్లో అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అన్ని రంగాల్లో షేర్లింగంపల్లిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాఘం నాగేంద్ర యాదవ్, డిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, హనుమంతురావు, హబీబ్ బాయ్, ముంతాజ్ బేగం, అశోక్ కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సార్ ఒక్క సెకండ్ అన్న.